వీడేంది వాడేంది పరిషత్ పదజాలం తో తలనొప్పి తాజాగా బీజేపీ కాంగ్రెస్ పై హార్డ్ కామెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిపక్షాల నేతలు గతంలో కేసీఆర్ పైన సంచలన వ్యాఖ్యలు నిన్న వచ్చింది ప్రియాంక గాంధీ ఒక డిక్లరేషన్ ఇవ్వడానికి ఆ పొట్టోడు మాట్లాడతాడు ఎమ్మెల్యే లేదు మంత్రి లేదు వాడు వీడు ఆ వాడున్న పర్సనాలిటీకింత పిసికితే ప్రాణం పోతుంది నా కొడుకు వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు మీరు ఆలోచన చేయాలి ప్రియాంక గాంధీ చెబుతది మా తాత ఇదుండే అదుండే మా నాయన అదిండు ఇదుండే అని ఓర్ సన్నాసి ఆ సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాదు మీ సీఎం కేసీఆర్ ఎక్కడిది మీ సీఎం ఎక్కడండి సీఎం ఎందుకండు కాంగ్రెస్ ఇస్తేనే కదా ఈ రోజు అంత డెవలప్మెంట్ అంత హైదరాబాద్ లో ఒక రకంగా తీర్చిదిద్ది అన్ని సెట్ చేస్తే ఈ రోజు మీరు వచ్చి శిలాఫలకాలు ఆ ప్రారంభోత్సవాలు చేస్తా ఉన్నారు ఈరోజు రింగ్ రోడ్ ఎవడేసిండు నీ అయ్యేసిండా కాంగ్రెస్ ఏలే కాంగ్రెస్ సిటీ మహాలో జరగలే ఎయిర్పోర్ట్ ఎవడు కట్టిండు వీళ్ళు మాట్లాడతారు ఈయనే గతంలో ఏమన్నాడు కేసీఆర్ గురించి కేసీఆర్ బిడ్డ కేసీఆర్ నువ్వు హైదరాబాద్లో ఎట్లా అడుగు పెడతావు చూస్తావని చెప్పి పేరిచ్చాడు కేసీఆర్ని ఆయన ఈరోజు ఏం చెప్తాడు ఇట్లా మాట్లాడతారు వీళ్ళు ఒకసారి ఆయన మాట్లాడేందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి ఎంత లావ్ మాట్లాడుతున్నాడంటే కర్ణాటకలో ఎలక్షన్లు జరిగితే ఆ ఎలక్షన్లో ఈ దేశ ప్రధాని కానీ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి కానీ కేంద్ర మంత్రులకు ఇగో ఇటువంటి అద్భుతమైనటువంటి వైకుంఠ ధామం కట్టినాం లేదంటే రోడ్లు వేసినాం పేదవాళ్ళకి 100,000 రూపాయలు మరి పెళ్లి ఆడ కూతురు పెళ్లి అయితే 100,000 రూపాయలు ఇస్తున్నాం 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం ఇట్లా అద్భుతమైనటువంటి నాణాలు కడుతున్నామని చెప్పే దమ్ము లేదు కానీ ప్రధానమంత్రి గారు ఆ కర్ణాటక స్పీచ్ లో జై జై హనుమాన్ అని జై బజరంగ్ అని చెప్పి ఆ నినాదం చేసుకొని అంటే దేవుళ్ళ పేర్లు చెప్పడమే తప్ప ఏ రోజు కూడా నేను అడుగుతా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులకు ఏ గుడి కట్టించురో చెప్తారా వచ్చి ఎక్కడన్నా ఒక గుడిగా నిర్మాణం చేసిండ్రా మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆయన కంటే ఈ భారతదేశంలో యాగాలు యజ్ఞాలు అద్భుతమైనటువంటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అంత గొప్పగా నిర్మించినటువంటి నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? అవి జయనిక చేత కాదు, ఎక్కడ పోయినా గాని మరి జై భజరంగ్ గాని వాళ్ళు భజరంగ్ దళ్ ని నిషేధిస్తామని కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ చెప్తే నేను వీళ్ళకి అడుగుతున్నా ఏదైనా గాని ప్రజాక్షేత్రం లోపల మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాలి. ఇక నిన్న వచ్చింది ప్రియాంక గాంధీ ఆమె ఒక డిక్లరేషన్, మరి ఆ డిక్లరేషన్ లో వాడు పొట్టోడు ఆ డిక్లరేషన్ గురించి మాట్లాడతాడు. వాడైతే వాడు నోటింగ్ పట్టనే లేదు, వాడు ఎమ్మెల్యే లేదు మంత్రులు లేదు వాడు వీడు అని వాడు ఉన్న పర్సనాలిటీకి ఇంత వాడు పిసుకుతే పానం పోతుంది నా కొడుకు వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. మీరు ఆలోచన చేయాలి, ప్రియాంక గాంధీ చెప్తుంది మా తాత ఇది ఉండే మా అమ్మమ్మ మా నాయనమ్మ ఇది ఉండే మా నాయన ఇది ఉండే అది ఉండే అని చెప్పి ఆమె చెప్పింది. నేను అడుగుతా మీరు డిక్లరేషన్ ముందు 40 సంవత్సరాలు కదా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని లాంగ్వేజ్ మనం ఎందుకు తిట్టదుగా వీళ్ళను వీడు వాడక మనం ఎందుకు తిట్టదు వీడిని అనాలి కదా. అంటే వీళ్ళే నేర్పుతున్నారు మన భాష కాబట్టి వీళ్ళని అనాల్సిందే. ఏమంటాడు ఇంకా ఇక్కడ చూడండి, ఈ బీజేపీ నా కొడుకులకు ఈ ప్రధాని గారికి వీళ్ళు కొత్తగా మన హైదరాబాద్ సిటీలో శ్రీనివాస్ యాదవ్కు బొట్టు పెట్టే నేర్పిస్తారు. నేను చిన్నప్పటి నుంచి బొట్టు పెట్టుకుంటుంటే వీడు వచ్చి నేర్పిస్తుండు బొట్టు పెట్టుకునేది. హిందూ ముస్లిం క్రైస్తవం వారి మధ్య వైషమ్యాలు రేకెత్తించిన ప్రయత్నం సెక్రటేరియట్ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది. వాడు గొడవలు చేశారు ఈరోజు నా కొడుకులు అందరూ మేము ఉంటామంటున్నారు. టీఆర్ఎస్కు అధికారం రాగానే విరవి మాట్లాడుతుంటు కనీసం సిగ్గు చీము నెత్తురు ఏమైనా ఉంటే టీడీపీని ఆంధ్ర పార్టీ అని ఏ నేరుతో కేసీఆర్ అంటున్నారో ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూడుబిడ్డా, ఏడ చదువుకొని ఎక్కడికి వచ్చినావో ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు 63 సీట్లు వచ్చినాయి, ప్రభుత్వం కూలిపోతుందనే భయంతోనే ఎంఐఎం దగ్గరకు పోయి కాలబేరం చేసుకొని వాళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నారు. ఇటువంటి కుళ్ళు కుతంత్రాలు రాజకీయం చేసి తెలంగాణలో ప్రభుత్వం కొనసాగిస్తున్నారు. ఇది 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత బిడ్డా కేసీఆర్ అని చిటికలేస్తాడు. ఇలాంటి మంత్రులు మనకి ఇలాంటి మనకు భాష నేర్పిస్తారు, మనం నేర్చుకొని అదే భాష మాట్లాడాలి.